వాళ్ళ విషయాలలో దానిలో దీనిలలో అన్ని మాట్లాడుకుంటా ఈ రాకు ఉండే బాగుండదు అది ఇది చెప్పడంతో నేను ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి పడింది. నేను మర్డర్ పోయే ముందర కూడా నేను చెప్పినాను సార్, నేను రాను నాకు అవసరం లేదని కూడా చెప్పినాను సార్. ఈ సునీల్ యాదవ్ మాచన్ చెట్టి వీళ్ళందరూ ప్రెజర్ ఎక్కువ చేసాను సార్, రాకపోకుంటే మటుకు నీకు ఇంకోసారి డబ్బు ఆశ చూపారు అంటారు దస్తగిరి. మీకు ఎంత డబ్బు ఇస్తామని చెప్పారు, ఎవరు చెప్పారు? 5 కోట్లు డబ్బు ఇస్తామైతే చెప్పినాడు సార్ ఎర్రగంగి రెడ్డి. నేను అడిగినా నీ వెనకాల ఎవరు ఉండారాయా అని నేను అడిగినా, అంటే నేను పలానా పని చేసేటప్పుడు నీ వెనకాల ఎవరు ఉండారని అడగకూడదు అని కూడా నేను అడిగినా. లేదబ్బా మన వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, అవినాష్ రెడ్డి, భాస్ రెడ్డి వీళ్ళందరూ ఉండాలే, మనోహరెడ్డి కూడా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, ఇబ్బంది లేదు, దీని ప్రకారంగా మీరు చేయండి, మనకు ఇబ్బంది కదా అని అంటున్నాడు సార్. ఆ మాట అంటేనే సరేలే అట్లే కానీలే నేను చెప్పడం జరిగింది. మీకేమన్నా అడ్వాన్స్ కూడా ఇచ్చారా, డబ్బులు కూడా ఇచ్చారా? అడ్వాన్స్ పంపించారు సార్, మాట్లాడుకునే 15వ తారీఖు 1 కోటి రూపాయలు అడ్వాన్స్ పంపించడం జరిగింది సార్. 1 కోటి రూపాయలు మీకు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు 1 కోటి రూపాయలు? ఇతను ఎర్రగంగిరెడ్డి దగ్గర నుంచి ఇతను తీసుకొని వచ్చాడు సార్, సునీల్ యాదవ్ తీసుకొని ఒక బ్యాగ్ డబ్బులు ఇచ్చేసాడు సార్. రైట్, ఎస్, మీకు అడ్వాన్స్ కూడా అందింది. అట్లనే మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయంలో మొత్తం అసలు ఈ హత్యకు సంబంధించి డీల్ అనేది ఎంత అని అంటే ఆ విషయం ఏమైనా మీకు చెప్పారా, ఎంతకు డీల్ సెట్ అయింది అనేది కూడా? 40 కోట్లు చెప్పారు సార్. 40 కోట్లు ఎంత? 40 కోట్లు 40 కోట్లకు సంబంధించి. ఎస్, ఇది ప్రస్తుతానికి అడ్వాన్స్ మీరు పెట్టుకోండి, మీకు 5 కోట్లు ప్రస్తుతానికి ఇస్తాము, ఈ పని అయిపోయిన తర్వాత మీకు యాక్చువల్గా వచ్చేది 10-10 వస్తుంది, 4కి 4 ఇంతలు అని చెప్పి చెప్పడంతోనే ఇది కావడం జరిగింది. అంటే ఎవరు చెప్పారు మీకు 40 కోట్లు వస్తుంది ఇది జరిగితే అని చెప్పి దస్తగిరి, మీకు అసలు ఎవరు చెప్పారు? ఎర్రగంగిరెడ్డి. ఎస్, అంటే నెల రోజుల ముందు నుంచే ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నారా, అందుకు సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా మీరు? 1 మంత్ బిఫోర్ నుంచి ఇంకా అబ్జర్వేషను అన్ని పెట్టాము సార్, అబ్జర్వేషన్ పెట్టినాము, అన్ని విధాలుగా ఆయన మీద ఫోకస్ పెట్టినాము. మా మనసు మేము తిరిగినాము, వాళ్ళు రంగిరెడ్డి మనసు తిరిగినారు, అందరూ అబ్జర్వేషన్ చేస్తాను ఉన్నారు సార్. ఒక మంచి టార్గెట్ చేసినాక అతని మీద అబ్జర్వేషన్ చేయాల్సిందే, అందుకు ఆ విధంగా అబ్జర్వేషన్ చేసినాము. కానీ ఖచ్చితంగా నెల రోజు కుక్క కూడా మేము మాట్లాడుకునే 4-5 రోజులకే దాన్ని కారుతో తొక్కించి చంపేసి సునీల్ యాదవ్ కుక్కని చంపేశారా? కుక్కను ఎందుకు చంపేయాల్సి వచ్చింది? కుక్క ఎందుకు చంపేయాల్సి వచ్చిందంటే కుక్క పోయినప్పుడు అడుస్తుంది సార్, అది మామూలుగా ఇంటికి వస్తుంది, ఒకవేళ అడిస్తే డిస్టర్బెన్స్ అవుతుందేమో, మళ్ళీ ఇబ్బంది జరుగుతుందేమో అని చెప్పేసి వీళ్ళు కుక్క లేకుండా చేయాలని హిమాచల్ పెట్టి సునీల్ యాదవ్ కారుతో అది చెట్టు కింద పడుకుని, వివేకానంద ఇంటి ముందర ఒక చెట్టు ఉంది సార్, వేప చెట్టు, దాని కింద ఎప్పుడు పడుకో ఉంటుంది అది, దాన్ని కారుతో తొక్కిచ్చేసుకుని అట్టే. రైట్, దస్తగిరి, లోపల హత్య చేసిన తర్వాత ఎవరైతే మీరు గంగిరెడ్డి, మీరు తర్వాత సునీల్ యాదవ్ అందరూ ఉన్నారు కదా, సో హత్య చేసేసాము చనిపోయాడు అని చెప్పిన విషయాన్ని ఎవరికైనా సమాచారం ఇచ్చారా, ఫోన్లు కానీ చేయడం జరిగిందా? సార్ నా వరకైతే నేనైతే ఎవరికి సమాచారం ఇవ్వలే, మళ్ళీ ఎవరైనా ఇచ్చారేమో మనకైతే తెలియదు సార్. నేనైతే ఇంటికి పోయి పడుకొని నేను 7-8 నెలలకు నన్ను మామూలుగా మన పులిగల పోలీసు వాళ్ళు నిద్రపోయి ఉంటే లేపు ఇంటికి ఆడికి స్టేషన్ దగ్గర పిలుచుకొని పోయినారు సార్. అందరూ నేను ఫోన్ ఎవరి ఫోన్లు ఎత్తడం లేదు, ఎవరి ఫోన్లు కూడా నేను సరిగ్గా మాట్లాడలేదు సార్. అంటే ఎవరెవరు అసలు ఈ హత్య చేయాలనే దానికి, అంటే ఇంత డబ్బు సమకూర్చాలా అనేటువంటి విషయానికి ఎవరు చెప్పారని చెప్పి మీకు ఉమాశంకర్ రెడ్డి కావచ్చు లేదా గంగిరెడ్డి చెప్పారు, ఎర్రగంగిరెడ్డి ఎవరు దీని వెనకాల ఉన్నారనే విషయాన్ని ఏమన్నా మాట్లాడారా మీతో? మాట్లాడారు సార్, అన్ని విధాలుగా నేను క్లారిఫికేషన్ తీసుకునే ముందుకు, లేకుంటే ఇంత పెద్ద తగిలి మేము నిలబడతామనే గ్యారంటీ కూడా నాకు లేదు సార్. ఎందుకంటే మా ఎన్నికలు కూడా పెద్ద మనుషులు ఉన్నారనే యొక్క అప్పుడు నమ్మకంతో ధైర్యంతో ఈ విధంగా పోవడం జరిగింది, కానీ లేకపోతే అసలు ఛాన్సే ఉండదు. రైట్, అంటే ఈ హత్య జరిగిన తర్వాత మీరు 4 బయటకు వచ్చేసారా, ఎవరు లేరా అక్కడ, వాచ్మెన్ కావచ్చు లేదా ఇంకెవరు కూడా, ఎవరికైనా సమాచారం వస్తే వచ్చినట్లుగా? మేము సునీల్ యాదవ్ కానీ ఉమాశంకర్ రెడ్డి కానీ నేను కానీ సైడ్ డోర్ నుంచి బయటికి రావడం జరిగింది. ఎర్రగంగిరెడ్డి ఫ్రంట్ మాతో పాటి సైడ్ డోర్ నుంచి బయటకు వచ్చాడు, కానీ గార్డెన్ నుంచి పోయేటప్పుడు రంగన్న లేచి ఎవరో ఎవరో అరచడం జరిగింది సార్.
ఎవరోళ్ళు ఎవరోళ్ళని అర్చడం జరిగింది. జరిగిన తర్వాత ఎరగంగి రెడ్డి అతనికి ఏదో ఏం చూపించి ఏదో బెదిరించడమో లాంటి ఏదో చెప్తాడు సార్. మొత్తానికి ఇంకా మాకు టెన్షన్ ఎక్కువైపోయి మేము ఇంకోటికి వెళ్ళిపోయాం సార్. అతను ఏం చెప్పుకొని పోయినాడో ముందు నుంచి మాకైతే తెలియదు సార్. అంటే ఎవరు ఒక్కరే ఉండిపోయారు అక్కడ? మీరు ముగ్గురు వెళ్ళిపోయారు, ఓకే, అక్కడ ఎవరు ఉండిపోయారు? రంగన్న అప్పుడు ఉండిపోయినాడు సార్. మేము ముగ్గురం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి తోట దుంకేసి వెళ్ళిపోయినాము. ఫ్రంట్ నుంచి గంగిరెడ్డి పోయినాడు. పోతానే అతను ఏదో రంగన్నకి ఏదో చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరుపుకున్నారు, ఏం మాట్లాడుకున్నాడు మమ్మల్ని. అంటే రంగన్నకు కూడా తెలుసా మీరు వెనక నుంచి వచ్చింది, మీరు నలుగురు వెళ్ళిపోయింది అవన్నీ కూడా? రంగన్న నాకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు సార్. కానీ రంగన్న మామూలుగా వాళ్ళ ఫ్రంట్ డోర్ కు సైడ్ అద్దాల గ్లాసులు ఉన్నాయి సార్. మామూలుగా లోపల నుంచి కనిపిస్తాడు బయట. దాంట్లో మమ్మల్ని అందరినీ చూసినాడు సార్. చూసినానే ఒప్పుకున్నాడు సార్. ఆల్రెడీ చెప్పినాడు. దాదాపు మీరు 1.5 గంటల టైంలో వెళ్ళారు అంటున్నారు కదా, సో ఈ మొత్తం కూడా అంటే ఆయన పైన మాట్లాడడం, దాడి చేయడం, హత్య చేయడం, కాకపోతే లెటర్ రాయించడం, మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని బాత్రూంలో పెట్టడం, తర్వాత బయటకు రావడం, ఇవన్నీ కూడా ఎంతసేపు జరిగింది? ఎన్ని గంటల పాటు మీరు అక్కడే ఉన్నారు ఇంటి దగ్గర? దాదాపుగా 2.5-3 ఆ ప్రాంతంలో మేము బయటికి రావడం జరిగింది సార్. 1.5-2 గంటలు అనుకోండి సార్. అంటే దాదాపు 2 గంటల పాటు ఉందా? ఉంటాం సార్. ఓకే. అంటే ఇంకా మీరు అనుకున్న ప్రకారం, పథకం ప్రకారం చంపేశారు. చంపేసిన తర్వాత గంగిరెడ్డి ఏమైనా చెప్పాడా మీకు, ఎస్ మీరు వెళ్ళిపోండి అని, లేకపోతే మీరు పలానా చోటు ఉండని చెప్పి కానీ, లేకపోతే ఎవరైనా చెప్పడం జరిగింది? మీకు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? వెళ్ళిపోండినే చెప్పడం అయితే జరిగింది సార్. వెళ్ళిపోండి అనే చెప్పినాడు. మేము వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మాకు కాంటాక్ట్ లేదు. దాని మరుసటి రోజు మమ్మల్ని అందరినీ కడప డిటిసిలో పెట్టడంతో అక్కడ మాట్లాడుకుంటా, అక్కడ కవరింగ్ చేసుకుంటా, అక్కడ ఒకరు చెప్పిన మాట ఇంకోటి చెప్పుకోండి, ఇంకోటి చెప్పిన మాట ఇంకోటి చెప్పుకోండి ఆఫీసర్లకు, ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తాను సార్. అయితే గంగిరెడ్డి ఒకటే చెప్పేవాడు, ఎక్కడ ఏది లీక్ కాకూడదు, ఎక్కడ ఏది మీరు ఒకవేళ గంగిరెడ్డి అనేవాడు నిజం చెప్పినాడు అని వాళ్ళు కొడతానే కూడా మీరు చెప్పొద్దండి చెప్పడం. సో అయితే మీరు అంటే మీరు చెప్తున్నారు గంగిరెడ్డి వివేకానంద రెడ్డితో పాటు వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాడా? అంటే మీరు నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రేస్ ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చి అక్కడ కలుసుకున్నారా, లేకపోతే ముందు నుంచి ఇద్దరు అక్కడే ఉండడం, తర్వాత మిగిలిన ఇద్దరు వచ్చారా వివేకానంద రెడ్డి ఇంటికి ఆ రోజు రాత్రి? ముందు నుంచి అంటే నేను కదిరికి పోయి గుడ్డలు తీసుకొచ్చే టయానికి 7:30 అయింది సార్. అక్కడి నుంచి నేను వివేకానంద ఇంటి దగ్గర ఉండే ఒక స్పాట్కి వచ్చేతలకి అంటే 8:10-8:15 అయింది. అక్కడ నుంచి సునీల్ యాదవ్ వాళ్ళ ఇంట్లో అక్కడనే కాబట్టి పక్కనే వచ్చి నా ఇంటికాడ కూర్చోవడం జరిగింది. నా దగ్గర కూర్చోవడం జరిగింది. నేను మేమిద్దరం కూర్చొని మందు సేవిస్తూ ఉండడంతో మళ్ళీ దాని తర్వాత ఉమాశంకర్ వివేకానంద గారు రావడము, ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ చేయడము, ఉమాశంకర్ ఎరగని తీసుకొని రావడము, వాళ్ళ ఇంటికాడ దింపడము, అక్కడి నుంచి మా దగ్గర రావడం మేము చెప్పుకోవడం జరిగింది సార్. రైట్. అంటే దస్తగిరి మామూలుగా అంటే హత్యకు సంబంధించినటువంటి విషయంలో అసలు కరెక్ట్గా వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు, అంటే మీకేం చెప్పారు కారణం ఏ